ఒలింపిక్స్ ప్రారంభమయ్యే అయినా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఒలింపిక్స్ విలేజ్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒలింపిక్స్ లో కోవిడ్ సెంచరీ కొట్టింది. క్రీడా గ్రామంలో వైరస్ బాధితుల సంఖ్య 100 దాటింది. ఇదే ఇప్పుడు ఆర్గనైజర్లను కలవరపెడుతోంది. తాజాగా 19 మందికి వైరస్ సోకినట్టు తెలుస్తోంది. చెక్ రిపబ్లిక్ బృందంలోనే ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఈ బృందంలోనే 4 వైరస్ బాధితులయ్యారు. ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. అంగరంగ వైభవంగా జరగాల్సిన క్రీడలు వైరస్ కారణంగా సాదాసీదాగా మొదలయ్యాయి. ఆరంభోత్సవానికి 1000 మంది లోపే ప్రముఖులు హాజరయ్యారు. అయితే వైరస్ మాత్రం వెంటాడుతూనే ఉంది. శుక్రవారం 3 అథ్లెట్లు, 10 మంది క్రీడా సిబ్బంది, 3 మీడియా వ్యక్తులు, 3 కాంట్రాక్టర్లకు వైరస్ సోకిందని నిర్వాహకులు తెలిపారు. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో 106 మందికి వైరస్ సోకింది. అందులో 11 మంది అథ్లెట్లు ఉన్నారు. ఒలింపిక్స్ గ్రామంలో ఇంకా ఎంత మందికి వైరస్ సోకుతుందోనని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా నిబంధనలు తెలిపేందుకు ఆర్గనైజర్లు పుస్తకాన్ని విడుదల చేశారు. ఒలింపిక్స్ ను చూసే అవకాశం స్థానికులకు మాత్రం కల్పించారు. అయితే కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సిందే. ఆటలు డాన్సులతో స్టేడియంలో చేయకుండా ఆంక్షలు విధించారు. అథ్లెట్లు పర్యాటక ప్రాంతాలు చూసేందుకు అనుమతి లేదు. రెస్టారెంట్లు, బార్లకు వెళ్లడానికి కూడా పర్మిషన్ లేదని నిర్వాహకులు తెలిపారు.